అందరికీ నమస్కారం కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు ఎందుచేతనంటే మరి తాడు చెట్టు ప్రకృతి సిద్ధమైంది మరి తాడు చెట్టు నుంచి వచ్చిన పానీయమే కదా కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మరి తాడు చెట్టు నుంచి కళ్ళు వస్తున్నది కాబట్టి కొబ్బరి నీళ్ళు సత్యనారాయణ రాజు గారు తాగమంటున్నారు కదా మరి కళ్ళు కూడా తాగొచ్చు కదా అని కొందరికి అనుమానం వస్తూ ఉంటుంది మరి త్రాగొచ్చా త్రాగకూడదు అసలు కళ్ళులో ఏముంటాయి కొన్ని యథార్థాలు మనం ఈరోజు ఆలోచించబోతున్నాం తాడి చెట్టు నుంచి కారిన పానీయం పన్నెండు లోపు కనుక తాగితే దాన్ని నేర అంటారు అంటే అది నిలవకుండా తాడి చెట్టు నుంచి వచ్చిన ఆ పాల లాంటి దాన్ని మామూలుగా మనం నేర అంటే అది ఏ విధమైన మత్తు పదార్థం అప్పుడు డెవలప్ కాదు ఈ నేర అనేది ఆరోగ్యానికి మంచిదని ఫ్రెష్గా కారింది కారినట్టు అట్లా ఐదు ఆరు గంటలు నాలుగు గంటలు కలెక్ట్ చేసి తెచ్చేసుకుంటారు ఎప్పటికప్పుడు అది పొలవటం కానిట్లాంటిది జరగదు ఈ నేరాలో హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ క్యాలరీస్ ఉంటాయి వంద ఎంఎల్లో లో ఇందులో కూడా అంటే శక్తి అంత ఉంటుంది అనమాట కార్బోహైడ్రేట్స్ ఒక పదిహేను పర్సెంట్ ఉంటాయి పిండి పదార్థాలు ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ ఫామ్లో ఉంటుందన్నమాట ఈ సుక్రోస్ కాబట్టి మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయితే కానీ బ్లడ్లోకి వెళ్ళదు కాకపోతే వెంటనే బ్లడ్లోకి చేరదు కాబట్టి డయాబెటీస్ వారు తాగినా నేర రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు ఎందుకంటే గ్లూకోజ్ ఫామ్లో ఉంటే ఇమీడియట్గా పెరుగుతాయి కాబట్టి సుక్రోస్ నుంచి మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు స్లోగా ప్రాసెసింగ్లో వెళతాయి కాబట్టి షుగర్ పెరగదు అనమాట ఈ నేరా తాగితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఇలాంటివి ఉన్నాయి అనేది ఉంది సైంటిఫిక్గా కానీ పూర్వం రోజుల్లో ఎవరికన్నా కొంత అనారోగ్యం ఉన్నవారికి ఇతర ఆహారాలు దొరకనప్పుడు ఈ పళ్ళ రసాలు కానీ ఏమి లభించని రోజుల్లో ఆ నీరాని అంటే కారిన తాటి చెట్టు నుంచి పానీయాన్ని వెంటనే ఐదు ఆరు గంటలు ఏడు గంటలు మ్యాక్సిమం పది గంటల లోపే అట్లా ఫ్రెష్గా తాగాలన్నమాట దానివల్ల అసలు దోషం ఉండదు మొత్తం ఏమీ డెవలప్ కాదు అందులో ఈ నీరాని పన్నెండు గంటలు దాటి ఇక అక్కడి నుంచి నలభై గంటల వరకు ఉంచామనుకోండి ఇది కళ్ళుగా మారుతుంది అది ప్రాసెస్ అప్పుడేమవుతుంది అందులో ఉండే ఈస్ట్ కొంత ఉంటుంది కదా అది మెల్లగా పులిసి ఇక పొలవటం ఆ ఈస్ట్ వల్ల కూడా ఆల్కహాల్ మెల్లగా కొంత కొంత పర్సంటేజ్ యాడ్ అవుతుంది అనమాట ఫార్టీ ఎయిట్ అవర్స్ నిలవు ఉంటే ఇది కళ్ళు ఈ కళ్ళులో నాలుగు నుంచి ఐదు పర్సెంట్ ఆల్కహాల్ డెవలప్ అవుతుంది మీరు ఒక బీర్ తాగారు అనుకోండి వంద ఎంఎల్ ఆ బీర్లో చూడండి ఇంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది సహజంగా అలాగే కళ్ళు కూడా పన్నెండు గంటలు దాటిన దగ్గర నుంచి సుమారు నలభై ఎనిమిది గంటల పాటు నిలవుంచి అమ్మేతారు అప్పుడు తెల్లగా మారుతుందనమాట ఈ కళ్ళుకి అంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది ఈ కళ్ళులో ఇంకెక్కువ పులిసిపోయి మరీ వాసన చేస్తే టేస్ట్ మారిపోయి తాగరు కాబట్టి అట్లా అతిగా పులవకుండా నిలవటానికి దీనికి కాల్షియం హైడ్రాక్సైడ్ అని కలుపుతారు అనమాట ఈ కెమికల్ కంపల్సరీ కళ్ళు కొండల్లో పోసేస్తారనమాట ఇంకా కొంతమంది తాగేవాళ్ళకి కాస్త ఎక్కువ మత్తు వస్తే వీళ్ళు కొంచెం వీళ్ళ దగ్గర కళ్ళు బాగా ఘాటుగా ఉంది బాగా మత్తు వస్తాను కిక్కి ఎక్కాలి కదా వాళ్ళకి ఆ కిక్ కొంచెం ఎక్కువ ఎక్కాలంటే ఆల్కహాల్ పర్సంటేజ్ పెరగాలి ఈ కల్లుకొండలో ఆల్కహాల్ పర్సంటేజ్ మామూలుగా ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతున్నాయి అది ఒక నలభై యాభై గంటలు నిల్వ ఉంచుతాయి ఇంకా స్పీడ్గా ఆల్కహాల్ పర్సెంట్ పెరిగింది అనుకోండి కొంచెం సారాయి లాగా మత్తు కాస్త వైన్ లాగా కాస్త మత్తు పెరగాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులో తీసుకొచ్చి కల్లుకొండలో ఈస్ట్ వేసి కొంత స్టార్చ్ కానీ కొంత పంచదార కానీ ఇట్లాంటివి వేస్తారనమాట ఆ ఈస్ట్ అనేది ఏం చేస్తుంది ఇందులో పంచదార పదార్థాలని కళ్ళులో ఉండే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా వాటిని ఇవన్నిటిని తీసుకుని అవి తినేస్తూ ఈస్ట్ ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఈస్ట్ ఆల్కహాల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట నిదానంగా రెండు మూడు రోజులు అట్లా నిలవ ఉంచారనుకోండి ఈస్ట్ వేసేసి ఆల్కహాల్ పర్సంటేజ్ ఫోర్ నుంచి ఫైవ్ నుంచి అది ఎయిట్కో టెన్కో కూడా పెంచవచ్చు అంచేత కొంతమంది ఇట్లా నిలవ ఉంచి నిల ఉంచి ఈస్ట్ని వేసి ఆల్కహాల్ పర్సంటేజ్ పెంచి దగ్గర దగ్గర సారాయికి ఎట్లా మత్తు వస్తుందో కళ్ళును కూడా అలా మత్తు వచ్చేటి చేసి కూడా అమ్ముతుంటారు ఈ ప్రక్రియ కూడా ఉంటుంది అంచేత మనకి ఆల్కహాల్ తాగినప్పుడు ఎలాంటి చెడ్డ ప్రభావాలు మన శరీరంలో ఉంటాయో ఈ కళ్ళు కూడా అట్లాంటి ప్రభావం నేరా కుక్కదానికే లేదండి పది పన్నెండు గంటలు ఏడెనిమిది గంటల లోపు తాగితే అసలు ఏముండదు అక్కడి నుంచి అలా వచ్చే కొంది ఆల్కహాల్ తాగితే వచ్చే ప్రభావాలు నరాల మీద అట్లాగే ఉంటుంది నర్వ్ ఇరిటేషన్ మెయిన్గా చేస్తుంది అనమాట నరాలు డ్యామేజ్ అవడానికి నరాలు వణుకు రావడానికి కారణం అవుతుంది లివర్ డ్యామేజ్ అవ్వటానికి సేమ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట అంచేత రకరకాలుగా హార్మ్ఫుల్ హామ్ఫుల్ బ్యాక్టీరియా లేవో మామూలుగా పెరగటానికి మంచి బ్యాక్టీరియాలు చచ్చిపోవటానికి ఇట్లాంటివన్నీ కారణాలు అవుతూ ఉంటాయి అనమాట ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి ఆ మత్తు పదార్థం కదా ఆ మత్తుగా ఉన్నప్పుడు రక్షణ వ్యవస్థగా పని చేయదు లివర్ డీటాక్సిఫికేషన్ చేయదు ఇవన్నీ పెరుగుపోతుంటాయి అనమాట ఇవన్నీ దానివల్ల వచ్చే నష్టాలేనమాట మీలో కొంతమంది కళ్ళు నేచర్ కదా వాటి మంచిది కదా అంటారు అట్లా అనుకుంటే సారాయితో పోల్చి విస్కీతో పోలిస్తే కళ్ళు మంచిదే కదా అనుకోవచ్చు అట్లా ఆలోచిస్తే సారాయి కంటే కళ్ళు మంచిదే పర్సంటేజ్ ఆల్కహాల్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఎలా అంటే కాఫీతో పోలిస్తే టీ మంచిది విస్కీతో పోలిస్తే బీరు మంచిది అట్టగే సారాయితో పోలిస్తే కళ్ళు మంచిది అనమాట మరి పళ్ళ రసంతో పోలిస్తే కళ్ళు మంచిదా చెప్పండి అప్పుడు మంచిది అట్లా వద్దు మరి నేచర్ ఇచ్చిందేగా వచ్చు మరి నేచర్ పొగాకు ఇచ్చింది శుభ్రంగా చుట్ట తాగండి తినండి పొగాకు మరి నేచర్ గంజాయి కూడా ఇచ్చింది తాగండి మరి నేచర్ ఇచ్చిందేగా నేచర్ గన్నేరు పప్పు కూడా ఇచ్చింది రోజు బాదం పప్పులో పెట్టుకు తినండి చూద్దాం ఎలా ఉంటుందో అంచేత నేచర్ ఇచ్చినవి అయినప్పటికీ హాని కలిగించేవి కొన్ని ఉంటాయి అంచేత కొన్ని ఆహారాలను ఇచ్చింది నేచర్ ప్రతినిత్యం తినొచ్చు కొన్ని ఇచ్చింది జబ్బు వచ్చినప్పుడే తినాలి కొన్ని విషాలని కొన్ని మత్తు పదార్థాలు ఇచ్చింది వాటికి దూరంగా ఉండాలి ప్రాణాపాయం కాబట్టి కళ్ళు ఆహారం కాదు అది ఒక ఔషధంలాగా మత్తుని కలిగించే పదార్థం అనమాట అంచేత దాని అది ఒక వ్యసనంగా అయిపోతుంది ఆల్కహాల్కి ఎట్లా వ్యసనపరులు అవుతారో కళ్ళు కూడా వ్యసనపరులు అయిపోతారో ఆల్కహాల్ అందులో కలిగించే మత్తు దానివల్ల అంచేత పూర్వం రోజుల్లో ఏ ఆహారాలు లేనప్పుడు నేరా త్రాగారని ఈ రోజుల్లో ఎవరికైనా అట్లా దొరుకుతుంది ఫ్రెష్గా త్రాగుతానంటే కొంత త్రాగిన దానివల్ల నష్టం లేదని సైంటిఫిక్గా ఉంది కాబట్టి అది యథార్థం చెప్పాం అది పులిసింది అంటే ఆల్కహాల్ డెవలప్ అవుతుంది ఆల్కహాల్ డెవలప్ అయితే అది మత్తు పదార్థంగా హాని కలిగిస్తుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చాలామందికి నరాలు రక్తనాళాలు వీటి మధ్య తేడా తెలియదు రెండు వేరు వేరు అనమాట రక్తనాళాలు అంటే రక్తం ప్రయాణించడానికి ఉపయోగపడే రోడ్లు లాంటి లాంటి వాటిని ట్యూబ్స్ లాంటి వాటిని రక్తనాళాలు అంటారు మన గోడల్లో కూడా చూడండి నీళ్ల పైపులు ఉంటాయి కదా అవి రక్తనాళాలలాగా మనలో అనుకో గోడలో కూడా కరెంటు వైర్లు టెలిఫోన్ వైరు ఇంటర్నెట్ వైరు కేబుల్ వైరు ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా అవి నరాలన్నమాట అట్లాంటివి